హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియో వచ్చేసి హ్యాండ్స్కి డైమండ్ షేప్ హోల్స్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తారో చూపించబోతున్నాను సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు అనమాట మనం ఓకేనా ఇక్కడ నుంచి మన వీడియో అనేది కంటిన్యూ అవుతుంది ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో ఫస్ట్గా అయితే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలండి నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ ని తీసుకొని ఈ విధంగా అయితే ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను అనమాట ఫోల్డింగ్స్ వచ్చేసి మన వైపు ఉండాలి ఓపెన్ సైడ్ వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండాలి ఓకేనా ముందు హ్యాండ్ లెంత్ అనేది మెజర్ చేసుకోవాలి ఎల్బో వరకు హ్యాండ్స్ అనేది స్టిచ్ చేస్తున్నా నేను ఎల్బో వరకు లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను అదేవిధంగా వెడల్పు కూడా నేను లెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఓకేనా ఆ లెవెన్ ఇంచెస్ దగ్గర నుంచి కిందకి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకొని క్రాస్గా గీత అనేది గీసుకోవాలన్నమాట అదేవిధంగా కింద హ్యాండ్ ఫిట్టింగ్ దగ్గర నైన్ ఇంచెస్ తీసుకున్నానండి ఇప్పుడు నేను చెప్పబోయే మెజర్మెంట్స్ అన్నీ కూడాను ఖర్చుతో సహా చెప్తున్నాను అనమాట ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన హ్యాండ్ షేప్ అనేది డ్రాయింగ్ అయితే వేసుకోవాలన్నమాట ఓకేనా సో చూసారా పైన హ్యాండ్ షేప్ని ఏ విధంగా తిప్పానో అదే విధంగా హ్యాండ్ షేప్ని డ్రాయింగ్ వేసుకొని కట్ చేసేసుకోవాలి సో మనం ఇప్పుడు లైనింగ్ పార్ట్ని కట్ చేసేసుకున్నాం కదా అదే విధంగా ఇప్పుడు హ్యాండ్కి సెంటర్లో డైమండ్ హోల్స్ వస్తాయి కదా దానిని కట్ చేయడానికి కాటన్ క్లాత్సే రెండు తీసుకున్నా ఇప్పుడు నేను చూపించిపోయేవి రెండు దానిని ముందు నేను డబల్ ఫోల్డింగ్ వేసుకొని సెంటర్లోకి అయితే ఫస్ట్ ఒక పాయింట్ అనేది మార్క్ పెట్టుకున్నానండి అలా మార్క్ పెట్టుకున్న తర్వాత డైమండ్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను ఇక్కడ నేను చాలా చిన్నగా డ్రా చేసుకోవాలి డైమండ్ షేప్ అనేది అది మనకి స్టిచ్ చేసి బాడీ మీదకి వెళ్ళేసరికి షేప్ అనేది పెద్దగానే వస్తుంది అనమాట ఓకేనా అలా డైమండ్ షేప్ డ్రా చేసి కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పక్కనున్న ఫ్యాబ్రిక్ని కూడాను కొంచెం లైట్గా కట్ చేసేసుకున్నాను నేను సో చూసారు ఎంత చిన్నగా వచ్చిందో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలిపి నేను జాయింట్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు ఆ హ్యాండ్ సెంటర్లోకి అయితే చాక్ పీస్తో మార్కింగ్ చేసుకొని ముందు సెంటర్లో స్ట్రైట్గా గీత అనేది గీస్తున్నాను అనమాట ఎందుకంటే మనం పెట్టే రెండు హోల్స్ కూడాను ఒకదాని కింద వస్తాయి ఒకదాని కింద ఒకటి వస్తాయి కాబట్టి రెండు ఈక్వల్గా రావాలి అని చెప్పేసి ఒకటికి రెండుసార్లు మనం చెక్ చేసుకోవాలి హ్యాండ్ అదే సెంటర్లో హోల్ కుట్టేటప్పుడు ఓకేనా సో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకొని కుట్టాలన్నమాట ముందు కుట్టబోయే ముందు పైన హ్యాండ్ దగ్గర నుంచి కిందకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి ఓకేనా పైన షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి కిందకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకొని మనం కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా దానిని మెయిన్ సైడ్ పెట్టి కుట్టాలన్నమాట అర్థమవుతుంది కదండి మెయిన్ సైడు ఆ డైమండ్ హోల్ ఎలా అయితే ఉందో అదే షేప్లో కుట్టి సెంటర్లో ఉన్న క్లాత్ని కట్ చేసుకొని వెనక్కి తిప్పాలన్నమాట సో ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అనమాట మీకు కుడతా ఉంటే వచ్చేస్తుంది ఓకేనా అండి సో చూసారా ఆ హోల్ మొత్తం కుట్టేసుకున్నాను సో హ్యాండ్ మీద వచ్చే ఏ హోల్స్ అయినా కూడాను ఇదే ప్రాసెస్ అనమాట లైక్ వాటర్ డ్రాప్ కానీ బాదం షేప్ కానీ ఇంకేదైనా షేప్ అవ్వచ్చు అవన్నీ కూడా సేమ్ యాసిటీస్ ఇలానే నేను ఇక్కడ డైమండ్ షేప్ని మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఓకేనా అలా డైమండ్ షేప్ మొత్తం కుట్టేసిన తర్వాత సెంటర్లో క్లాత్ని కట్ చేసుకొని మళ్ళీ ఆ క్లాత్ వెనక్కి తిప్పడానికి క్లాత్ అనేది చాలా ఈజీగా మూవ్ అవ్వాలి కదా అందుకనే నేను నాలుగు వైపులా చిన్న చిన్న కటింగ్స్ అయితే వేస్తున్నాను అన్నమాట ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ అన్నిటికీ కూడాను కటింగ్స్ అయితే ఇవ్వాలి ఓకేనా అలా కట్ చేసిన తర్వాత క్లాత్ని వెనక్కి భాగానికి తిప్పి మళ్ళీ మెయిన్ వైపు ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలి సో క్లాత్ని వెనక్కి భాగానికి తిప్పిన తర్వాత బాగా అడ్జస్ట్ చేసుకోవాలండి కార్నర్స్లో లైనింగ్ అనేది ఉండిపోతూ ఉంటుంది అదే మీరు కట్ చేసేటప్పుడు చూసుకోవాలన్నమాట ఓకేనా సో చూసారా నాకు ఇక్కడ క్లాత్ అనేది సరిగ్గా తిరగల అందుకనే మళ్ళీ నేను వెనక్కి తిప్పి లైట్గా ఆ కోణం దగ్గర లైట్గా కట్ చేసుకొని మళ్ళీ లైనింగ్ని వెనక్కి తిప్పి మళ్ళీ సరి చేసుకొని కుడుతున్నాను అనమాట ఓకేనా సో అలాంటి చిన్న చిన్నవన్నీ చూసుకుంటూ ఉండాలి కుట్టేటప్పుడు సో చూసారు కదా ఆ డైమండ్ షేప్ మొత్తం కూడాను మెయిన్ సైడ్ కుట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను వెనక్కి తిప్పానన్నమాట హ్యాండ్ని వెనక్కి తిప్పిన తర్వాత లైనింగ్ అనేది అలానే ఉండిపోయింది బ్యాక్ సైడ్ సో దానిని నేను లైట్గా కట్ చేసేసుకుంటున్నానండి అలా కట్ చేసుకొని ఇప్పుడు మిగిలిన ఈ క్లాత్ ఉంది కదా దానిని లైట్గా లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టేసేసుకుంటున్నాను ఓకేనా మీకు కుట్టొద్దు నార్మల్గానే కావాలి అని అనుకుంటే దానిని లైట్గా ఫోల్డ్ చేసుకొని చేతి పని అయినా చేసేసుకోవచ్చు బట్ ఇది కూడా బాగుంటుంది ఇది మనకి సింపుల్గా అవుతుందనమాట చేతి పని అంటే మళ్ళీ సూది దారం తీసుకొని అదంతా హెమ్మింగ్ చేసి చాలా టైం పట్టేస్తుంది అలా కాకుండా ఇది లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకున్నాం అనుకోండి సింపుల్గా అయిపోతుంది చూడ్డానికి కూడా బాగుంటుంది ఓకేనా సో అర్థమైంది కదా ఆ క్లాత్ని లైట్గా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఆ డైమండ్ షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా మనం కుట్టేటప్పుడు కూడా అలానే కుట్టుకోవాలన్నమాట సో ఒక డైమండ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దాని కింద ఇంకొక డైమండ్ని వేసుకోవాలి కదా అది అలా స్టిచ్ చేయాలి ఇప్పుడు మళ్ళీ చూసుకుందాము ఇప్పుడు హ్యాండ్కి నేను రెండు డైమండ్స్ వేస్తున్నానండి మీరు కావాలని అనుకుంటే మూడైనా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట వేస్తే ఏంటంటే కొంచెం మరీ చిన్నగా వస్తుంది డైమండ్ డైమండ్కి గ్యాప్ ఎక్కువ ఉండదు అదే ఇప్పుడు టూ డైమండ్స్ అనుకోండి డైమండ్ షేప్ అనేది పెద్దగా కనిపిస్తుంది మనకి ఫ్రీగా కూడా ఉంటుంది అనమాట ఓకేనా సో ఇప్పుడు ఫస్ట్ వేసిన డైమండ్ దగ్గర నుంచి కిందకి నేను రెండించులు మార్క్ చేసుకున్నాను అలా రెండించులు మార్క్ చేసుకొని సేమ్ యాస్టీస్గా ఫస్ట్ ఎలా అయితే కుట్టామో అదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఆ మెయిన్ క్లాత్ మీద పెట్టి డైమండ్ షేప్ మొత్తం కుట్టేసిన తర్వాత సెంటర్లో ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసి దీనిని వెనక్కి తిప్పాలి ఓకేనా అండి సో అర్థమవుతుందని అనుకుంటున్నాను సో ఫస్ట్ది మీరు చూసారో అర్థమైంది కాబట్టి సెకండ్ది కూడా ఆటోమేటిక్గా అర్థమైపోతుంది సో ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో ముందుకు వచ్చేస్తాను దెన్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్